बोर कटिपोयिंदी सरदा अला मुदुमलै फारेस्ट की वेटक वेळ्ळालनुकुंटुन्नानु आयन इक्कडिकि विश्रांति तीसुकोवडानिकि वेटाडडानिकि कादु चेप्पंडि सर मिस्टर सुंदरम दानिकि कावाल्सिन एर्पाटु चेयगलरा वेंटने वेंटने अडवुल्लो तिरगटं मृगाल वेंट परिगेत्तटं आयन आरोग्यानिकि मंचिदि कादु चेप्पंडि सर मनोनिब्बरं उन्न मनिषिकि ए रोगं रादु सर आयन मात्लाडेदि तर्कशास्त्रं ने चेप्पेदि वैद्यशास्त्रं राजा वस्ते अभ्यंतरमेमिटी अतनी उंटे धैर्य का उंटुंदी पड़ग मृगा चूड़ी आशगा I'm sorry.
ఇంకెప్పుడు ఇలా పశువులా ప్రవర్తించను ఐ ప్రామిస్ నిజం తెలియాలి దాని పరిణామం ఎంత ఎంత భయంకరమైందైనా సరే దానికి నేను తట్టుకోగలను ఆ శక్తి నాకున్నదన్న నమ్మకంతోనే నేను ఇక్కడ నిల్చున్నా ఏం మాట్లాడవే నువ్వు అడిగే ప్రశ్న అర్థం కాల అందుకే మాట్లాడలా అర్థమయ్యేట్టు అడగడానికి సిగ్గుపడాల్సిన ప్రశ్న అసభ్యమైన ప్రశ్న ఇట్స్ రెడీ క్లోజ్ క్వశ్చన్ ఐ మీన్ ఇట్స్ నేకెడ్ క్వశ్చన్ వాట్ ఎల్స్ కుడ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ లెట్ ఇట్ బి కానీ నేనిచ్చే సమాధానం సభ్యతగా ఉంటుంది అటువంటి సమాధానం నువ్వు ఇవ్వగలిగితే ఆత్మద్రోహం చేసుకోకుండా నువ్వు చెప్పగలిగితే నేను పొంగిపోతాను సంతోషపడతాను ఐ విల్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ చెప్పు రాజా నేను గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు పద్మ ఏడవడానికి కారణం క్షమించు పద్మ ఇంకెప్పుడు ఇలా పశువులా ప్రవర్తించనన్ను అన్నమాటకి అర్థం ఈ రెంటికి జవాబు నాకు వెంటనే వెంటనే కావాలి మురళి ఈ సందేహం అర్థం లేనిది విపరీతమైనది నువ్వు మంచివాడివి యోగ్యుడివి అని నేను భావిస్తే నేను నీ ప్రశ్న అడిగేవాడను బట్ యు సస్పెక్ట్ మీ ఇన్ డౌట్ ఎట్లీ 100% మురళి ఇంతటి నీచమైన అభాండాన్ని నా మీద వేస్తున్నావే నీచమైన అభాండమే ఐ యాక్సెప్ట్ కానీ దానికి సరైన సమాధానం చెప్పడానికి సందేహిస్తున్నావే వై వై రాజా మళ్ళీ అడుగుతున్నా నేను గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఏం జరిగింది వాట్ హ్యాపెన్ గోట్ మురళి ఊహించినట్టుగా అక్కడ ఎలాంటి తప్పు జరగలేదు నేను తప్పు చేసినంత నీచుని కాదు మోసగాన్ని కాదు దుర్మార్గుని కాదు యువర్ రైట్ జయంత్ అనే విధువుని చర్చలు నువ్వు నీచుడివి కాదు పవిత్రుడివి ఆమె గర్భవతి కావడానికి కారకుడమైన నువ్వు దుర్మార్గుడివి కాదు ఉత్తముడివి ఉన్నతుడివి జయంతి ఆమె విషయం నాకెలా తెలిసిందనే ఆమె నీకు రాసిన లెటర్ నా దగ్గర ఉంది చెప్పు మురళి అది వేరే కథ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అదే కథ మళ్ళీ నువ్వు ప్రశ్నతో ప్రారంభించాలనుకున్నావు మురళి హృదయంలో కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా ఇలా విషం కక్కుతున్నావే ఆ జీవితంలో నువ్వు విషం కలుపుతున్నావే మురళి 15 ఏళ్ల నుంచి ప్రాణానికి ప్రాణంలా మెలిగి నీతో పాటే పెరిగి ఉప్పుతిని నాకే ఆఖరిసారిగా అడుగుతున్నా నేను నేను చెప్పలేను చెప్పను ఎలా చెప్తావురా ఒంటరిగా ఉన్న పద్మ వద్ద పశువులా ప్రవర్తించడానికి ప్రయత్నించిన అల్పుడుగురు పద్మను కూడా జయంతిలా భావించిన చెల్లారుడు Tell me again.
మానవత్వాన్ని మరిచి మృగంలా మారావు. అలాంటి మృగాన్ని కాల్చడంలో ఎలాంటి పాపమూ లేదు. సమాజంలో నీలాంటి నయవంచకులు ఉండకూడదు. ఆగండి, ఆయన్ని చంపడానికి ముందు నన్ను చంపండి. ఆ తుపాకీకుండు నా గుండెలో దూసుకుపోవాలి. కారణం నా హృదయం కళంకమైనది. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు. దానికి నేనే సమాధానం చెప్పాలి. ఆయన్ని చెప్పలేరు. పద్మా, నేనేం మాట్లాడద్దు. పరిస్థితులు చేయి దాటిపోతుంటే మాట్లాడుకుంటే ఎలా ఉండదు. పద్మా, దైవం దిక్కు వెళ్ళిపోండి. వెళ్ళను మురళి వద్ద. నేను ఏ విషయం దాచదలుచుకోలేదు. మిస్టర్ మురళి, నేను రాజా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కలుసుకోవడానికి ముందు ఇది మీకు షాక్గా ఉండొచ్చు. శాశ్వతంగా నా వాడే అనుకున్న రాజా జీవితంలో జయంతి ప్రవేశించింది. మనసులో ఒకరిని ఆరాధిస్తూ ఇంకొకరి భారీగా బ్రతకలేదు. అది నా వల్ల కాదు. గతంలోని జ్ఞాపకాలకి ఈనాటి అనుబంధానికి మధ్య ఊగిసలాడుతున్న నా మనసుని ఒక స్థితిలో నిలపడానికి ఆయన నన్ను కొట్టారు. అందుకే క్షమించమని అడిగారు. అడిగానని చెప్పు బాబు. జాగ్రత్తగా వెళ్ళండి. వస్తా అండి. మంచిదమ్మా. త్వరగా రాజా, నా ఆరోగ్యం బాగుపడింది, మనసు కుదురుపడింది. ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నానన్న బాధతో ఇక్కడికి వచ్చాను. ఆ ప్రాణ స్నేహితుడు మళ్ళీ దొరికారన్న సంతోషంతో సంతృప్తితో తిరిగి వెళ్తున్నా. రాజా, నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. బహుమత? లాంటి పవిత్రమూర్తిని నువ్వు స్వీకరించాలి. మురళి, అది ఏముందట? నీకు చెందినదాన్ని నీకే అప్పగిస్తున్నా. గివ్ యువర్ హ్యాండ్, చేయి దా ఫూల్ పద్మ. చిలకా గోరింకల్లా మీరిద్దరూ కలకాలం కలిసిమెలిసి ఉండాలి. గాడ్ బ్లెస్. Hello.